దళితుడు, దివ్యాంగుడు, వరకల, పరశురాముడుపై చెప్పుతో దాడి చేసిన అగ్రకుల సర్పంచ్ సరితారెడ్డిని బర్తరఫ్ చేయాలని నల్గొండ జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రాష్ట అధ్యకులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ, నార్కట్పల్లి మండలం బాదకొండ గ్రామానికి చెందిన దళితుడు వికలాంగుడు వరకాల పరశురాముడుపై చెప్పుతో ఆ గ్రామ సర్పంచ్ సరితారెడ్డి అగ్రకుల దురహంకారంతో చెప్పుతో దాడి చేయడం అమానుషమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తక్షణమే తమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, సర్పంచ్ పదవి నుండి బర్తరఫ్ చేయాలని, ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఈ దాడి యావత్ దళిత జాతిని అవమానపరిచినట్టుగా తెలియజేస్తూ సరితారెడ్డి సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకుని ఎడల అనేక ఉద్యమాలు పరకల పరశురాములకు అండగా ఉండి ఆయనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తదితరులు ఉన్నారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యకులు వంగూరి ప్రశాంత్, పట్టణ అధ్యకులు అల్లంపల్లి కొండల్, కార్యదర్శి సుమిత్ర, రత్నం కాశీ, ప్రకాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు సమావేశం నిర్వహించడం జరిగిన ముఖ్య ఉద్దేశం ఏమనగా, నల్గొండ జిల్లా నాకట్పల్లి మండలం బాజాకుంట గ్రామంలో నిన్న కుల దురహంకార ఫ్రౌడ్తోని మస్తితోని సర్పంచ్ సరితారెడ్డి గారు, అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన దివ్యాంగుడు దళితుడు వరకాల పరశురాం పైన చెప్పుతో దాడిని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఖండిస్తూ ఉంది. ఈరోజు 75 ఏళ్ళు స్వాతంత్రం, 75 ఏళ్ళు అయినా మరి దళితులపైన దాడులు ఇంకా అప్పడం మానడం లేదు. మరి సరితారెడ్డి విచక్షణారహితంగా ఒక మృగంలాగా మరి ఒక చెప్పుతో అది దివ్యాంగుడు అనేది కూడా చూడకుండా దళిత బంధుకు డబ్బులు ఇస్తావా అయ్యేవా, లేకపోతే దళిత బంధు ఆపేస్తా, మీకు ఎందుకు ఇవ్వాలరా అని ఒక దళిత వ్యక్తిని, ఒక దివ్యాంగుడిని విచక్షణారహితంగా దాడి చేయడం చాలా దౌర్భాగ్యం. దీన్ని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. మరి సరితారెడ్డి మరి ఆమెని వెంటనే సస్పెండ్ చేయకుండా ఆమెను బర్తరఫ్ చేయాలి, ఆమెని పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, సరితారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసి, మరి ఇప్పటికి కూడా మన ఆనాడు మగవారు దళితుల పైన స్త్రీల పైన జాతి పైన దాడులు చేస్తే, ఈరోజు అగ్రవర్ణ మహిళలు కూడా దళిత జాతి పైన దాడులు చేయడం సిగ్గుచేటు. మరి ప్రజాస్వామ్యంలో మరి కమ్మరులు కుమ్మరులు వడ్రంగులు మాలలు మాది చాలా ఇబ్బందులు గురించి చాలా దారుణం. దీన్ని బీసీ విద్యార్థి సంఘ పక్షాన వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కొండలు, అదేవిధంగా సుమిత్రరత్నం, అదేవిధంగా వివిధ విద్యార్థులు తమ్ముళ్ళు నాయకులతో అందరితో కలిసి మేము వరకాల పరశురాం గారికి అండగా ఉంటామని, ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కానీ ఇప్పటి కూడా దళితులపై దాడులు జరగడం చాలా దౌర్భాగ్యకరం. మరి స్వాతంత్రం మరి అగ్రవర్ణ బిడ్డలకే వచ్చిందా మరి లేదా అందరికీ బహుజన అందరికీ వచ్చిందా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా దళితుల పైన దాడులు జరగకుండా చూడాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయాలి, ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కూడా ఒకే వర్గానికి కొమ్ము కాయకుండా అందరి పక్షాన ఉండాలి. ప్రభుత్వం అంటే అందరూ, ప్రజలంటే అందరు.